ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాలను చూసిన తర్వాతనైనా బీజేపీకి జ్ఞానోదయం కలుగుతుందని ఆశించాం. కానీ వాళ్ళలో ఎలాంటి మార్పు లేదు. బండి సంజయ్ గారి నేతృత్వంలో ఏకతా యాత్ర అని అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మ గారు చేసిన ప్రసంగం కావచ్చు, వాళ్ళు మాట్లాడిన విధానం కావచ్చు, ఈ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి తిరిగి అధికారంలో రావాలా అనేటువంటి దురాలోచనలో వాళ్ళు ఉన్నట్టుగా కనపడతా ఉన్నారు. కర్ణాటకలో ఏం జరిగిందో దాని ద్వారానైనా కొంత గుణపాఠం నేర్చుకొని ఈ దేశం సెక్యులర్ దేశం, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన మాత్రం వాళ్ళలో కనబడడం లేదు. 4 రోజులైంది కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చి, కాంగ్రెస్కి ఇప్పటికి కూడా ఇంకా బుద్ధి వచ్చినట్టు కనబడతలేదు. కేంద్ర నాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గె, కాంగ్రెస్ అధిష్టానం మొత్తం కూర్చున్న కనీసం ముఖ్యమంత్రిని డిసైడ్ చేసే పరిస్థితి లేదు. అంటే ఆ పార్టీ అంతర్గత కలాలు, ఆధిపత్య పోరు ఈ దేశానికి ఎలాంటి నాయకత్వం ఇస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో పాపం కాంగ్రెస్ నాయకులు కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కింద కూర్చుంటలేరు, పైన నిలబడతలేరు, ఒకటి కళ్ళు గంటా ఉన్నారు. పాపం అక్కడ ఇద్దరే ముఖ్యమంత్రి అభ్యర్థులు కర్ణాటకలో, ఈడ 12 మంది అభ్యర్థులు వాళ్ళు. కనీసం వాళ్ళు ఎన్నికలప్పుడన్నా కనీసం కలిసి పనిచేశారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్ల కొంత లాభం చేకూర్చింది. మతోన్మాదానికి వ్యతిరేకంగా కర్ణాటక ప్రజలు తీర్పు చెప్పిన తెలంగాణలో ఆ పరిస్థితి ఉండదు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం సెక్యులర్ భావజాలంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల సవితితల్లి ప్రేమ చూపెట్టినా, ఇవాళ తెలంగాణలో కేసీఆర్ నాయకత్వమే శరణ్యం తప్ప మరొక మార్గం లేదనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఎవరైనా కాంగ్రెస్ కొంత సానుభూతి ఉంటే వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. కమ్యూనిస్టులు లేకుండా బీఆర్ఎస్ పార్టీ సొంతంగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు కమ్యూనిస్టు వామపక్షాలను కూడా కలుపుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆలోచన కూడా ఈ దేశంలో బీజేపీని ఓడించే శక్తి ఒక కేసీఆర్కు ఉన్నది అనేటువంటి విశ్వాసం కమ్యూనిస్ట్ నాయకులు కూడా చెప్తారు. బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తామని కూడా చెప్తున్నారు. వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఆ పోరాటంలో కేసీఆర్ గారే ముందు భాగంలో ఉన్నారు. కాబట్టి లౌకిక వాదానికి, సెక్యులరిజానికి మద్దతు ఇచ్చేటువంటి ప్రతి రాజకీయ పార్టీ కూడా కేసీఆర్ని బలపరుస్తాయి. స్పష్టంగా మా పార్టీ చెప్పింది ఏంటంటే, కొత్తగా మనం పార్టీ పెట్టినాం, ఇంకా మనం బలం ముంచుకునేటువంటి దశలో ఉన్నాం. మొదటి దశలోనే ఆ ఎన్నికలకు పోవడం వల్ల సత్ఫలితాలు రాకపోతే పార్టీకి ఇబ్బంది. కాబట్టి ఎందుకంటే పెట్టే కొత్త కదా, ఇంకా కొంత బలం ముంచుకునేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో ఒక నిర్మాణాత్మకంగా పార్టీని తీసుకుపోతా ఉన్నారు. అట్లా టైం తీసుకొని చేయాలా, బలోపేతంగా తయారైన తర్వాత నిర్మాణం పూర్తయినాక ఎన్నికల్లో పూర్తి చేస్తే ఫలితాలు వస్తాయి.